కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది మొన్న మహారాష్ట్ర నేడు గుజరాత్ లో రకం కేసులు బయటపడ్డాయి మరోవైపు బూస్టర్ డోస్ కోసం కోవిషీల్డ్ కోవాక్సిన్ సంస్థలు టీకా ధరలను భారీగా తగ్గించాయి రెండు వందల ఇరవై ఆసుపత్రుల్లో టీకా దొరుకుతుంది మొన్న ముంబైలో ఓ కేసు వెలుగులోకి రాగా గుజరాత్లోనూ గుజరాత్ ఒమిక్రాన్ ఎక్సీ కేసు నమోదయ్యింది అయితే ఇది ఖచ్చితంగా ఎక్స్ఏ వేరియంటేనా కాదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు ఎక్స్ఏ వేరియంట్ సోకినట్లుగా భావిస్తున్న వ్యక్తి నమూనాలను ఎన్సీడీసీకి పంపినట్లు అధికారిక వర్గాలు పెల్లడించాయి లోని రెండు సబ్ వెర్షన్లు బిఏ పాయింట్ వన్ బిఏ పాయింట్ టూ కలిసి ఎక్సీఏ వేరియంట్ గా రూపాంతరం చెందాయి తొలిసారిగా యూకేలో బయటపడిన ఈ వేరియంట్ ఆ తర్వాత పలు దేశాలకు వ్యాపించింది ప్రస్తుతం ఉన్న ఆధారాలను బట్టి ఖచ్చితంగా ఎక్స్ఏ వేరియంటే సోకిందని చెప్పలేమని వైద్యులంటున్నారు మహిళ నమూనాల్లో ఉన్న మ్యూటెంట్ జెనెటిక్ మేకప్ ఎక్స్ఏ మ్యూటెంట్ తో సరిపోలడం లేదని కేంద్రం వెల్లడించింది అయితే గుజరాత్ లో వెలుగు చూసిన వేరియంట్ ఎక్స్ఏ రకమేనా కాదా అన్నది అధ్యయనం చేయాల్సి ఉంది కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థలు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత బయోటెక్ కీలక నిర్ణయం తీసుకున్నాయి పద్దెనిమిదేళ్లు పైబడిన వారు ప్రికాషన్ డోసులను ప్రైవేటు కేంద్రాల్లో మాత్రమే తీసుకోవాలని కేంద్రం సూచించింది ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిషీల్డ్ టీకా డోసు ధర ఆరు వందల నుంచి రెండు వందల ఇరవై ఐదుకు తగ్గించింది అటు భారత బయోటెక్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది కోవాక్సిన్ టీకా డోసు ధర పన్నెండు వందల నుంచి రెండు వందల ఇరవై ఐదుకు తగ్గించింది